ఈ కారీ ఈ మైన్స్ అధికారులు ఈ అక్రమాలను గుర్తించిన తర్వాత ఇది చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తుంటే చైనా ప్రభుత్వం గుర్తించింది దీన్ని. చైనా ప్రభుత్వము దీని మీద ఫైన్ వేసింది. ఆ ఫైన్ రుసుమును వసూలు చేసింది చైనా ప్రభుత్వం. కానీ ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఫైన్ వసూలు చేస్తలేదు. చైనా ప్రభుత్వం దేని ద్వారా ఫైన్ వసూలు చేసిందంటే కాకినాడ పోర్టులో ఈ 749 కోట్ల రూపాయల స్కామ్ సంబంధించి దాన్ని గుర్తించి బయర్స్ అందరూ కూడా ఇదే చైనా వ్యాపారం జీరో వ్యాపారం చేస్తారని చెప్పి చైనా బయర్స్ గుర్తించి అక్కడ ఫైన్ వేసింది తప్ప ఇక్కడ ప్రభుత్వం గుర్తించినా ఫైన్ వేస్తలేదు. ఇవాళ దీనికి సంబంధించి గతంలో ఒక మంత్రి పదవి పోయింది ఒక ఆయనది. ఆ మంత్రి పదవి తీసేసిన ఆయన ఒక ఆయనది. పాపం ఇంకో మంత్రి వచ్చింది దీనికి. అరే ఆయన 749 కోట్లు ఇంత పెద్ద స్కామ్ నడుస్తుంది ఇన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తుందని చెప్పి ఒక ఆయన మంత్రి పదవి పోయింది. ఇప్పుడు ఇంకొక మంత్రి పదవి ఆయనకు వచ్చింది. మరి ఆయన మంత్రి పదవి ఎందుకు పోయింది? ఆయన మంత్రి పదవి చేసి ఈయన మంత్రి పదవి ఎందుకు తీసుకున్నాడు? ఈయన తీసుకున్నాక సాధించింది ఏందో తెలియదు, కోట్ల రూపాయల చేతులు మారే మంత్రులకు. ఆశ్చర్యం ఏంటంటే ఇది కేవలం 3 సంవత్సరాల పరిధిలో ఇంత అడ్డగోలుగా జీరో వ్యాపారము గుర్తించింది మాత్రమే. కానీ 2008 కంటే ముందు వ్యాపారం అక్రమ వ్యాపారం చేసినానికి లెక్కలు లేవు. 2011 తర్వాత సంవత్సరంలో ఇప్పటివరకు జరుగుతున్నటువంటి జీరో దందాకు లెక్కలు లేవు. కేవలం 3 సంవత్సరాలు చేసినారు, వ్యాపారాలు చేసినారు, దాన్ని చేసిన దీనివల్ల ప్రభుత్వ ఆదాయాన్ని గడ్డి కొడుతున్నారు. మీరు ఆశ్చర్యపోతారు, రోడ్లన్నీ నాశమవుతున్నాయి. కరీంనగర్ నుంచి సిరిసిల్ల రోడ్డు బాగుపేట రోడ్డు చూస్తే ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలా మంది అలా దాన్ని ప్రజలు చూపించే ప్రయత్నిస్తున్నారు. మొత్తం దుమ్ముదులతో ప్రజలు చచ్చిపోతున్నారు. ఇవాళ ఈ విషయమై మేము కేంద్ర మైన్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారికి, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారు కూడా మనము దీని మీద ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫండ్స్ అన్ని కూడా డిఎంఎఫ్టీ అనే ట్రస్ట్ ద్వారా దానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ట్రస్ట్ ద్వారా సంబంధిత గ్రామాల్లో ఈ నిధులన్నీ ఆ గ్రామాల అభివృద్ధికి, ఆ బాధిత కుటుంబాలకు వెచ్చించాల్సి ఉంటుంది. ఆ గ్రామాలకు కనీస సౌకర్యం కల్పించే అవకాశం కోసమే ఈ నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ నిధులను కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ నిబంధనల విరుద్ధంగా కేవలము గ్రానైట్ బాధితుల ప్రాంతాలకు కాకుండా ఇష్టానుసారంగా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు ఈ నిధులను తరలించుకపోయి అక్రమాలకు ఎగబడ్డారు. ఇవాళ ప్రభుత్వం అడిగిన గతంలో మేము ఫిర్యాదు చేసినాం. ప్రభుత్వం ఏం చేసింది ఇవాళ? సంబంధిత మంత్రులు ఏం చేసారు ఇవాళ? ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క జీవో ఉందో, యాక్ట్ ఉందో, 26(3)(1) & 2 యాక్ట్ను ఇంప్లిమెంట్ చేయకుండా 5 టైమ్స్ ఫైన్ వేస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక కొత్త ఈ మెమో ఇచ్చింది ఒకటి. ట్రిపుల్ సిక్స్ ఫైవ్ పేరు మీద మెమో ఇచ్చి, లేదు మీరు 5 టైమ్స్ కట్టాల్సిన అవసరం లేదు, 1+1 కట్టండి, 124+1 టైం ఫైన్ కట్టండి అని చెప్పి జీవో ఇచ్చింది ఒకటి, మెమో ఇచ్చింది. ఆ మెమో ఇచ్చే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క యాక్ట్ను ధిక్కరించడమే. ఒక మెమో ఇచ్చి ఇవాళ చేతులు దుప్పుకునే ప్రయత్నం చేసింది. కనీసం 1 ఆ జీవో ప్రకారం ఫైన్ కట్టిరంటే ఇంతవరకు అది కూడా కట్టలేదు. ఇలా ప్రభుత్వము ఏ అధికారంతో ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క యాక్ట్ను ధిక్కరించిందో స్పష్టం చేసే బాధ్యత ఉంది. ఇవాళ ఇవన్నీ నడుస్తుంటే వీళ్ళ వీళ్ళ కారీ యజమానులు, మంత్రులు, అధికారులు అందరూ కూర్చొని దొంగదారులు వెతికే ప్రయత్నం చేశారు. ఇవాళ కోర్టుకు ఒక వ్యక్తిని కోర్టు పంపించారు, కోర్టులో పిటిషన్ చేశారు. ఇవాళ ప్రతిసారి అడిగిన కొద్దీ రాష్ట్ర ప్రభుత్వ సమాధానం ఏంటంటే ఈ ఇష్యూ కోర్టులో ఉంది అంటున్నారు. ఇవాళ కోర్టు యొక్క పిటిషన్ మేము కూడా పరిశీలించినాం. కోర్టులో ఉన్న పిటిషన్కు, ఈ అక్రమ వ్యాపారానికి, ఈ ఫైన్స్కు సంబంధించి ఏం సంబంధం లేదు. ఒక వ్యక్తి, ఒక వ్యాపారస్తుడు కోర్టుకు దేనికోసం ఏంటంటే ఇప్పటి నుంచి వ్యాపారాలు చేసుకునే అనుమతి ఇవ్వండి అని మాత్రమే కోర్టు వేయండు. దాన్ని బూచిగా చూపెట్టి వాళ్ళ కోర్టులో ఉంది కాబట్టి
మేము ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి వాళ్ళ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఇవాళ ఇవాళ ఒక్క కేవలము కరీంనగర్ జిల్లాకు సంబంధించి 8 క్వారీలకు మాత్రమే కేవలము 2008 నుంచి 2011 3 సంవత్సరాల్లోనే 749 కోట్ల రూపాయలు గుర్తించినవి మాత్రమే ఇవాళ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారంటే ఇవాళ ఎన్ని క్వారీలు ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో, ఎన్ని సంవత్సరాల నుంచి ఏసగా దంద తాగుతుంది ఇవాళ, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వ ఆదాయం గండి కొడుతున్నది, వాళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ జేబులు నింపుకున్నారు అక్రమంగా, ఇవాళ దీని ద్వారా స్పష్టమవుతున్నది. ఇవాళ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటుందంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు ఈ మైన్స్ వ్యాపారమే వాళ్ళ జేబులు నింపుతున్నది. ఈ మైన్స్ వ్యాపారస్తులే వాళ్ళ ప్రభుత్వాన్ని మీద ఆజమాయిషి చెలాయిస్తున్నారు. ఇవాళ ఏ రాజకీయ నిర్ణయాలు తీసుకున్నా ప్రభుత్వాన్ని అధికారులు తీసుకురావాలన్నా కూడా ఇవాళ మా ద్వారా సాధ్యం అని చెప్పి అలా శాసనసభ్యుడు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు ఇవాళ ఆఫ్ ది రికార్డ్ లో ఇవాళ మీడియాతో మాట్లాడితే వాళ్ళ సోషల్ మీడియా వైరల్ అయింది. ఎస్, గ్రానైట్ వ్యాపారాలను దర్చుకుంటే ప్రభుత్వాన్ని దించగలం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలం చెప్పి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక శాసనసభ్యుడు చెప్పిండంటే ఇవాళ ఏ విధంగా ఇలా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మైన్స్ వ్యాపారస్తులు ఆజమాయి చెలాయిస్తున్నారు ఇలా ఒకసారి స్పష్టమవుతుంది. వాళ్ళు వాళ్ళ చెక్ పోస్టులు వచ్చేసి ఇవాళ ఒక మంత్రి పదవి వెనక ఇంకో మంత్రి వచ్చిన తర్వాత చెక్ పోస్టులు ఎత్తేసారు. చెక్ పోస్టులు ఎత్తేయడం ద్వారానే ఇలా అక్రమ వ్యాపారస్తులకు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మైన్స్ మినిస్టర్లు ఏ విధంగా దాసోహమైన ఇలా స్పష్టమవుతున్నది. వాళ్ళ చెక్ పోస్టు పెట్టాలా, చెక్ పోస్ట్ తీసేశారు. మైన్స్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పొల్యూషన్ బోర్డు అధికారులు, పోలీస్ అధికారులు, స్టేట్ ట్యాక్స్ అధికారులు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, ఈ అన్ని శాఖల అధికారులు, ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పదాభ్యులు అందరూ కూడా గూటుపుడానికి మారి ఒక సిండికేట్ గా ఏర్పడి యథేచ్ఛగా జీరో వ్యాపారాన్ని ఇలా కొనసాగిస్తున్నారు. వాళ్ళ హైదరాబాద్ లో కూడా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 1996 లో 111 జీవో ఇష్యూ చేస్తే ఇవాళ అనేక ప్రాంతాల్లో ఆ జీవోను తుంగలదొక్కి ఆ జీవో విరుద్ధంగా ఇవాళ ఇష్టమైన క్వారీలు నిర్వహిస్తున్నారు. అనేక గుట్టలు కొడుతున్నారు హైదరాబాద్ సిటీలో. అంటే ప్రభుత్వం యొక్క ఆరోపణ ఇది ఇవాళ. అరే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని చెప్పి, ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గుతుందని చెప్పి మేము ఆరోపణ చేస్తుంటే, మేము విజ్ఞప్తి చేస్తుంటే ప్రభుత్వం దాన్ని గుర్తించకుండా ఇవాళ వాళ్ళు లాభం పొందడానికి, కోట్ల కోట్లు అడ్డగోలు సంపాదించడానికి, వ్యాపారస్తులు లాభం పొందడానికి మాత్రమే ప్రభుత్వం తాపత్రయపడడం నిజంగా సిగ్గుచేటిది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, గతంలో ఓబులాపురం గన్ల విషయంలో ఏ విధంగా శిక్షలు పడ్డాయో, ఏ విధంగా ఇలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదో, ఎస్ ఈ తిరిగి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే స్థాయిలో ఇవాళ గ్రానైట్ వ్యాపారం, జీరో వ్యాపారం అక్రమంగా ఇవాళ కొనసాగుతున్నది. మేము ఈ విషయంలో గవర్నర్ గారిని కలుస్తున్నాం, కోర్టు పిల్లేస్తున్నాం, సిబిఐ విచారణ కోసం ఈడీ అధికారులకు ఫిర్యాదు చేస్తాం. ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయంలో ఫిర్యాదు చేయడానికి మేము సిద్ధమైనాం. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మంత్రులకు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ, వాళ్ళ ఎంపీలకు కానీ, వాళ్ళ ప్రజాప్రతినిధులకు ఏ సంబంధం లేదు అనుకుంటే వెంటనే మీరే సిబిఐ విచారణకి వాళ్ళ డిమాండ్ చేయండి. వాళ్ళ సెంట్రల్ మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇప్పటికి కూడా ఎంత తవ్వకాలకు, ఎంత సరఫరాకు, రవాణాకు అవకాశం ఇచ్చారు, అనుమతిచ్చారు, ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కూడా అనేక క్వారీల్లో యథేచ్ఛగా సొరంగాలు చదువుతున్నారు. నిబంధన విరుద్ధంగా అనుమతి తీసుకోవడము కొన్ని క్యూబిక్ మీటర్లకు, ఇప్పుడు చేస్తున్న మాత్రం సొరంగాలు అవి అడ్డగొలిగేలా ఒక పర్యావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. పొల్యూషన్ బోర్డు అధికారులు ఎందుకు దాడులు నిర్వహిస్తలేరు, మీ తనిఖీలు ఏమైనాయి, మైన్స్ అధికారులు ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చున్నారు ఇవాళ,
ఇన్ని కోట్ల రూపాయలు మైన్స్ అధికారుల లెక్కల ప్రకారమే, మీరు ఇచ్చిన నోటీసు ప్రకారమే ఇంత ఏజెత కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎందుకు దాడులు నిర్వహిస్తలేరు, దీన్ని ఎందుకు నిరోధిస్తలేరు అన్న విషయం ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, స్పష్టం చేస్తున్నాం ఇవాళ. కాబట్టి ఇది కేవలము 3 సంవత్సరాల కాలం కాబట్టి మిగతా విషయాలు కూడా తప్పకుండా సిబిఐ విచారణ జరపాల్సిందే. దీని మీద ఈడీ అధికారులు దాడులు చేయాల్సిందే. అక్రమంగా అడ్డగోలుగా సంపాదించి వాళ్ళ పేద ప్రజల పుట్టలు కొడుతూ వాళ్ళ గ్రామాలన్నీ మొత్తం నాశనం చేస్తూ పర్యావరణం దెబ్బతీస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని కనుగొడుతున్న విషయంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఇవాళ ఏదో ప్రజల దృష్టి మళ్లించడానికి ఆరోపణలు చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ దీని మీద సమాధానం చెప్పండి. ఇది వాస్తవమా కాదా? ఇన్ని వేల కోట్ల రూపాయలు కేవలం 3 సంవత్సరాలు అంటే ఇన్ని ఇంకా నడుస్తుంది, వ్యాపారాలు నడుస్తున్నాయి ఇంకా.